अत्रिपुत्रो महातेजो दत्तात्रेयो महामुनिः तस्य स्मरणमात्रेण सर्वपापैः प्रमुच्यते। ओम ओंकार प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय श्रीदक्षिणामूर्तये नमः। श्रीपादराजं शरणं प्रपद्ये दिगंबरा दिगंबरा श्रीपादवल्लभा दिगंबरा। जय गुरुदेव दत्त। श्री वासवी कन्या परमेश्वर యొక్క ఆశీస్సులతో శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థమై బయలుదేరినటువంటి శంకరభట్టు దారిలో అనేక రకాలైనటువంటి మహిమలను వింతలను చూస్తూ సిద్ధుల యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ బయలుదేరి పాండ్య దేశములో ఉండేటటువంటి కదంబ వనానికి చేరుకున్నాడు। అక్కడికి చేరుకునేసరికల్లా అతని యొక్క శరీరము చాలా తేలికగా దూది పింజిలాగా అయిపోయినట్టుగా అనిపించిందిట। అలాగ అనిపించేసరికల్లా వెంటనే అతను ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా ఉంది, నా యొక్క శరీరం అంతా కూడా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తోంది, కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఏదో ఒక మహిమ ఉన్నట్టు ఉంది అని చెప్పి వెతకన ఆరంభించాడు। అలా వెతికిన శంకరభట్టుకి అక్కడ ఒక శివలింగం దర్శనమైంది। ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని దానికి ప్రదక్షిణలు అర్పించి తరువాత ఆ ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నట్ట। కూర్చుని మళ్ళీ లేచి బయలుదేరదాం అనుకునేసరికల్లా తన యొక్క శరీరం అంతా మళ్ళీ తిరిగి బరువుగా మారిందిట। కాళ్ళు అవన్నీ కూడా బరువెక్కిపోయాయి। అలాగ అయ్యేసరికల్లా మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికల్లా అతనికి ఒక ఆశ్రమం కనిపించింది। ఆ ఆశ్రమంలోనికి వెళ్ళేసరికల్లా అక్కడ శ్రీ సిద్ధేంద్ర యోగులు దర్శనం ఇచ్చారు। ఇస్తే అతని పాదాలకు నమస్కరించినటువంటి శంకరభట్టుకి ఈ విధంగా చెప్తున్నారట సిద్ధేంద్ర యోగులు, నాయన శంకరభట్టు నీకు శ్రీపాద శ్రీ వల్లభుల యొక్క దర్శనం అవుతుంది నాయన అని చెప్పి ఆశీర్వచనం చేసి ఈ విధంగా చెప్తున్నారట। నీవు దర్శించినటువంటి శివలింగము చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం, స్వయంభూ శివలింగం ఇది। అయితే ఈ యొక్క శివలింగానికి అనేక రకాలైనటువంటి మహిమలు ఉన్నాయి। ఒకానొక సమయంలో దేవేంద్రుడు యుద్ధములోని చాలా మంది రాక్షసుల్ని సంహరించాడట। అయితే అందులో ఒక రాక్షసుడు తప్పించుకొని తపస్సు చేసుకుంటున్నాడట, పారిపోయి చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవేంద్రుడు శత్రు శేషము ఉండకూడదని అతన్ని కూడా సంహరించాలని వెళ్ళేసరికల్లా తపస్థితిలో ఉన్నటువంటి ఆ రాక్షసుని సంహరించాడట। ఆ పాపం చేతన ముని తపస్సులో ఉన్నాడు కాబట్టి అతను రాక్షసుడైనా అది తప్పు కాబట్టి ఆ పాపం చేత ఇంద్రుడు కళావిహీనుడైపోయాడట। కళావిహీనుడైనటువంటి ఆ ఇంద్రుడు తన యొక్క పాప సమూహాన్ని పోగొట్టుకోవడానికై అనేక పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటూ వస్తున్నట్ట। ఇలా వస్తున్నటువంటి తరుణంలో ఈ పాండ్య దేశంలో ఉండేటటువంటి కదంబ వనానికి వచ్చాడట। వస్తే అక్కడ అతని యొక్క పాపం అంతా కూడా భస్మీపటలం అయిపోయిందట। అది గమనించినటువంటి ఇంద్రుడు వెంటనే వెతకన ఆరంభించాడట। వెతికితే అక్కడ ఒక మూలగా స్వయంభూ శివలింగం కనిపించిందట। వెంటనే దానికి అనేకమైనటువంటి పూజలు చేసినటువంటి దేవేంద్రుడు దానికి ఒక దేవాలయాన్ని నిర్మించాడట। కాబట్టి సిద్ధేంద్ర యోగులు శంకరభట్టుకి ఈ విషయాన్నంతటిని చెప్తున్నారన్నమాట। చెప్పి నాయన కాబట్టి నువ్వు చూసినటువంటి శివలింగము సాధారణమైనటువంటి శివలింగం కాదు, అది స్వయంభూ శివలింగము, కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది, సర్వమంగళప్రదమైనటువంటిది, ఈ యొక్క శివలింగ దర్శనము మానవ మాత్రులకి అంత సులభతరం కాదు నాయన, నువ్వు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సుల చేత మాత్రమే ఈ యొక్క శివలింగ దర్శనం కలిగింది, దత్తాత్రేయులు వారి యొక్క భక్తులకి ఏమాత్రము ప్రయత్నం అక్కర్లేకుండా సిద్ధుల యొక్క ఆశీస్సులు దర్శనము ఇలాంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రాల దర్శనం కలుగుతాయి నాయన, కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సులు నీకు చాలా ఎక్కువగా ఉన్నాయి నాయన, ఆ ఆశీస్సుల కారణం చేతనే నీకు ఈ యొక్క శివలింగ దర్శనం కలిగింది, కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి దాన్ని దర్శనం చేసుకోనాయన అని చెప్పి సిద్ధేంద్ర యోగులు శంకరభట్టుకి చెప్పారన్నమాట। చెబితే మళ్ళీ తిరిగి శంకరభట్టు శివలింగ దర్శనానికై వెళ్ళారు। వెళ్ళేసరికల్లా పూర్వంగా ఉన్నటువంటిది అంటే క్రితకు ముందు క్రితం
చూశారు కదా శంకర భట్టు చూసేసరికి కల్లా అతను వచ్చేటప్పటికల్లా అక్కడ శరీరం తేలికయ్యి కనిపించినటువంటి ఏ ప్రదేశం ఉందో ఆ ప్రదేశములో ఆ శివలింగం స్థానంలోని ఒక దేవాలయం నిర్మింపబడి ఉంది ఆ దేవాలయ దర్శనం చేసుకుని లోపల సుందరేశ్వర స్వామి ఆ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి స్వామివారి ఆశ్రమానికి వెళ్దాము అనుకున్నటువంటి శంకర భట్టుకి అక్కడ జనసమూహం తప్ప ఆశ్రమం కనిపించలేదు ఇదేంటి ఇదంతా వింతగా గోచరిస్తోంది నాకు ఇంతకు ముందే కదా నేను స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను స్వామివారిని కలిశాను స్వామివారి సిద్ధేంద్ర యోగుల యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నాను మళ్ళీ తిరిగి వచ్చి ఈ శివలింగ దర్శనం చేసుకున్నాను కృతక పూర్వం చూసినట్టయితే ఇక్కడ శివలింగం మాత్రమే ఉంది ఇప్పుడు దేవాలయం ఉంది ఇక్కడ ఆశ్రమం లేదు ఇక్కడ జనసమూహం ఉంది అని చాలా తర్జన భర్జన పడ్డాట ఇదే మనం చెప్పుకునేటటువంటి స్థూలము సూక్ష్మము అప్పుడు వెంటనే ఇంకా తనకు తోచిన దారిలోని ఇటు అటు తిరిగి తనకు తోచిన దారిలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటూ ఉండగా అలాగ కాలం నడుస్తోంది సాయంకాలం సమయం వచ్చింది చీకటి పడుతున్నటువంటి సమయంలో దారి తెలియకుండా ఉండేటటువంటి పరిస్థితిలో అతనికి వెనకాతల నుండి ఒక కాంతి ప్రసరించినట్టుగా అనిపించింది వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా చాలా భయభ్రాంతులతో నిశ్చేష్టుడైపోయాడు మూడు తలలు ఉండేటటువంటి ఒక సర్పము ఆ తల మీద మణులు ఉండి ఆ మణుల నుండి కాంతిని ప్రసరింపజేస్తూ అది వెనకాతల నుండి వెంటలు తగులుకుని వస్తుంది అది వస్తూ ఉంటే దాన్ని చూసి భయపడి పరుగు పెట్టాడు పరుగు పెడుతూ పరుగు పెడుతూ పరుగు పెడుతూ ఉంటే ఇది వెనకాతల పరుగెడుతూ వస్తుంది వస్తే అతను ఆగితే ఇది ఆగుతోంది అతను బయలుదేరితే ఇది బయలుదేరుతుంది ఈ విధంగా శంకర భట్టును తీసుకుని 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 వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ కృతక పూర్వము అతను చూసినటువంటి సిద్ధేంద్ర యోగుల వారి యొక్క ఆశ్రమానికి వచ్చాడన్నమాట అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల నుండి మళ్ళీ పూర్వకాలంలో ఆశ్రమం ఉండేటటువంటి పరిస్థితికి కాలం ముందుకు తీసుకువెళ్ళింది వెనక్కి తీసుకొస్తోంది ఇదంతా కూడా కాలనాగు అంటే మనం కాలాన్ని దేనితో అయితే కొలుస్తున్నామో ఆ కాలాన్ని ముందుకి భూత భవిష్యత్ వర్తమానాల్లోని ఎక్కడు కావాలంటే ఎక్కడ కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నడిపించడం మహాసంకల్పంలో ఉండేటటువంటి మహానుభావులు శ్రీ దత్తప్రభు కాబట్టి అవెంత అతనికి కర్తలామకం కాబట్టి అతని యొక్క ఆశీస్సుల చేత మళ్ళీ సిద్ధేంద్ర యోగులు గారి దగ్గరికి ఇతను రావడం జరిగింది వస్తే బాగా అక్కడికి వచ్చి ఆయాసపడుతున్నాడు ఆశ్రమానికి రాగానే ఆ సర్పం మాయమైపోయింది అప్పుడు స్వామివారు అతనికి తల మీద చెయ్యి వేసి నిమురుతూ అతనికి అరిటాకులో అప్పుడే వేచినటువంటి కొన్ని శనగల్ని ఆహారంగా అందించారు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత అప్పటికీ కూడా శంకర భట్టుకి ఆ గుండెదడ కానీ ఆయాసం కానీ తగ్గలేదు తగ్గపోతే ఎంతో ప్రేమతో సిద్ధేంద్ర యోగులు తన యొక్క హస్తముతో అతను కుడి రెమ్మ మీద అలాగ స్పర్శ చేశారట చేసేసరికల్లా కొంతసేపటికి అతని వాయువులోంచి దుష్టవాయువులు బయటకు వచ్చినట్టు అనిపించిందిట అతను పీల్చేటటువంటి వదిలేటటువంటి ఆ వాయువులలోంచి దుష్టవాయువులు బయటకు వచ్చినట్టు అనిపించి అతను మనస్సులో ఉండేటటువంటి చెడు ఆలోచనలు దుష్ట ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయి ప్రశాంతమైనటువంటి స్థితి కలిగిందిట కాబట్టి ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సుల చేత సిద్ధేంద్ర యోగులు తన యొక్క హస్తముతో మొత్తము శంకర భట్టికి ఉన్నతమైనటువంటి శక్తిని ప్రసరింపజేశారు చేసి అప్పుడు ఆ క్షేత్రము మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉండేటటువంటి క్షేత్రం గురించి ఈ విధంగా చెప్తున్నారన్నమాట నాయనా శంకర భట్టు నువ్వు ముందు దర్శించినటువంటి శివలింగము తరువాత దర్శించినటువంటి సుందరేశ్వర స్వామి వారి యొక్క శివలింగము వేరువేరు కాదు నాయనా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సులు కరుణా కటాక్ష వీక్షణములు నీ మీద పరిపూర్ణంగా ఉండడం చేతన వారి యొక్క ఆశీస్సులతోని నీకు ఆ యొక్క సుందరేశ్వర స్వామి శివలింగము దేవాలయం నిర్మించక ముందు స్వయంభూగా ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా ఉంది తరువాత ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠించిన తరువాత ఏ విధంగా అన్నది కాలాతీతంగా వెనుకకి ముందుకి తీసుకుని వెళ్ళి చూపించడం జరిగినది కాబట్టి మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కులశేఖర పాండ్యుడు అనేటటువంటి రాజు నిర్మించాడు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయం యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది అంటే
ధనుంజయుడు అనేటటువంటి వ్యాపారి ఈ యొక్క శివలింగాన్ని దర్శనం చేసి ఆ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి కులశేఖర పాండ్యుడు అనేటటువంటి రాజుకి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచాడు. తెలియపరిస్తే కులశేఖర పాండ్యుడు వెంటనే ఆ యొక్క శివలింగాన్ని దర్శించి దానికి విశేషమైనటువంటి పూజలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మింపజేశారన్నమాట. అయితే ఈ కులశేఖర పాండ్యుడి యొక్క కుమారుడైనటువంటి మలయధ్వజ పాండ్యుడు అనేటటువంటి రాజు పుత్రుల నిమిత్తమై ఒక యజ్ఞాన్ని చేశాట. చేస్తే ఆ యజ్ఞంలోంచి 3 సంవత్సరాలు కలిగినటువంటి అయోనిజ అయినటువంటి బాలిక బయటకు వచ్చింది. ఆమెకు మీనాక్షి అని నామకరణం చేశారు. ఆమె సాక్షాత్ పరమేశ్వరి కాబట్టి ఆమె పెద్ద అయిన తరువాత సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అక్కడ సుందరేశ్వర స్వామి శివలింగంగా ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుడికి ఇక్కడ అయోనిజిగా పుట్టినటువంటి పరమేశ్వరైనటువంటి మీనాక్షీదేవికి కూడా శ్రీమన్నారాయణుడు వివాహం జరిపించారు. ఆ కారణం చేతనే ఈ నగరంలో మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు వచ్చాయి. అది చాలా విశేషమైనటువంటి శివలింగం. నీవు క్రితము పూర్వము నువ్వు దర్శించినటువంటి శివలింగము ఇప్పుడు సుందరేశ్వర స్వామి వారి యొక్క శివలింగము వేరువేరు కాదు అని సిద్ధేంద్రముని శంకర భట్టుకి చెప్పారు. ఈ సిద్ధేంద్ర యోగులు శంకర భట్టుకి ఈ విధంగా చెప్తూ, నాయన ప్రతి వస్తువుకి కూడా ప్రకంపనలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆరా అంటూ ఉంటాం, అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి వస్తువుకి కూడా ఉంటుంది. ఎవరి వారి పుణ్యఫలముల చేతన, పుణ్య ప్రకంపనల చేతన పుణ్యపురుషుల్ని సిద్ధుల్ని పుణ్యక్షేత్రాలని దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా పాప ప్రకంపనల చేతన పాపులని అలాగే పాపస్థలాలని దర్శించడము వీక్షించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంతో పుణ్యవశము చేతన మాత్రమే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం అంతా కూడా ఒక్కసారిగా ప్రకటనం కలిగితే అప్పుడు మాత్రమే దత్తాత్రేయుల్ని తెలుసుకుని దత్తభక్తులుగా మారేటటువంటి దత్తాత్రేయుల యొక్క ఆశీస్సులు పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభులుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మొదటి అవతారంగా ఆంధ్రప్రదేశ్ యందు పీఠికాపురంలోని ప్రకటితం కలిగింది. అయినా అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ గురువు యొక్క తత్వాన్ని తెలుసుకోవడంలో విఫలయ్యారు నాయన. కానీ కురువపురం చేరిన తరువాత అక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు గురువు యొక్క విశిష్టతను తెలుసుకుని గురువు యొక్క ఆశీస్సులను పొంది ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందారు నాయన. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు నీకు కలగడం చేత మాత్రమే ఈ మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి యొక్క దర్శనము మా యొక్క ఆశీస్సులు కలగడం జరిగింది నాయన అని చెప్పి సిద్ధయోగేంద్రులు ఈ విధంగా శంకర భట్టుకు చెప్తూ, నాయన ఆంధ్రప్రదేశ్లోని బృహత్శిలా నగరము అంటే ఇప్పుడు ప్రస్తుతం పెనుకొండ, ఆ బృహత్శిలా నగరంలోని కుసుమశ్రేష్ఠి అనేటటువంటి రాజ దంపతులకి సాక్షాత్ పరమేశ్వరి అంబిక కూతురిగా జన్మించింది నాయన. జన్మించడానికి కారణం ఏంటంటే అతడు ఎందుకు అంత పుణ్యఫలం చేసుకున్నాడంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా సుందరేశ్వర స్వామి దేవాలయాన్ని అక్కడ ఆ రాజుకి చూపించడానికి ధనుంజయుడు అనేటటువంటి వ్యాపారి ఎవరైతే దాన్ని చూపించారో ఆ వ్యాపారి ఆ పుణ్యఫలము చేతన ఆ శివాలయానికి దేవాలయం కట్టడానికి ఆ పుణ్యఫలం చేతన ఇక్కడ కుసుమశ్రేష్ఠి అనేటటువంటి రాజుగా అతనికి పుట్టుక కలిగింది. ఆ పుణ్యఫలం చేతనే అతనికి సాక్షాత్ పరమేశ్వరి కూతురుగా సాక్షాత్ నందీశ్వరుడు అతని యొక్క కుమారుడిగా విరూపాక్షుడిగా పుట్టడం జరిగింది. అయితే నందీశ్వరుడు కుమారుడిగా పుడుతున్నటువంటి తరుణంలో దత్తాత్రేయుడు తన యొక్క ఒక అంశని అతనిలోని ప్రవేశపెట్టాడన్నమాట. ఆ విధంగా కుసుమశ్రేష్ఠికి అంబిగ్గా పుట్టినటువంటి అమ్మవారు వాసవి కన్యకాపరమేశ్వరుగా ఉంటూ నందీశ్వరి అవతారంలో పుట్టినటువంటి విరూపాక్షంలో దత్తుని యొక్క ఒక అంశ కూడా చేరడం చేతన శ్రీపాద శ్రీవల్లభులు అదేవిధంగా వాసవి కన్యకాపరమేశ్వరి ఇద్దరూ కూడా సోదరి సోదరీమణులుగా చలామణి అవడం జరుగుతోంది. ఇదే నీకు వాసవి కన్యకాపరమేశ్వరి అక్కడ దర్శనమిచ్చి చెప్పినటువంటి గాథకి మూల విషయం నాయన. ఇది రహస్యాత్ రహస్యకం. అయితే ఈ అమ్మవారు తన యొక్క సోదరునికి రక్షాబంధనం కట్టింది. కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు ఎవరైతే ఈ యొక్క దేవాలయాల్ని దర్శనం చేస్తారో వారికి
విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది నాయన అని చెప్పి సిద్ధయోగీంద్రులు శంకర భట్టుకు వివరించారు. ఈ విధంగా దారిలో సిద్ధయోగీంద్రుడు దగ్గరికి వెళ్ళి శంకర భట్టు అక్కడ నుండి సెలవు తీసుకుని ఇంకా ప్రయాణం సాగిస్తున్నాడు. ఎక్కడికి? కురుపురానికి బయలుదేరుతున్నారన్నమాట. సాగిస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం సమయం అయ్యేటప్పటికల్లా చాలా ఆకలిగా అనిపించింది. అనిపించిన తర్వాత అతనికి ఆహారం దొరకలేదు. దొరకకపోయేసరికల్లా ఏ విధంగానైనా ఆహారం దొరుకుతుందేమో అని చేసేటటువంటి ప్రయత్నంలో ఆ దగ్గరలోని కొంతమంది వేరే కులం వారిని చూశాడు. అంటే అడవి జాతి వారని అనుకోవచ్చు. ఇతను సద్బ్రాహ్మణుడు కాబట్టి అతను బ్రాహ్మణ ఇంటిని తప్ప ఇంకెక్కడన్నా కూడా భోజనం చేయడు. అలాంటి శంకర భట్టుకి ఇది ఒక ధర్మ సందేహంగా మిగిలిపోయింది. ఇప్పుడు తనకు ఆకలిగా ఉంది, భోజనం చేయాలి ఏ విధంగా అనుకుంటున్నటువంటి సమయంలో ఎప్పుడైనా మార్గ మధ్యంలోని ఇటువంటి ఇది వచ్చినప్పుడు ఎవరు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని అయినా స్వీకరించడంలో తప్పు లేదు అనేటటువంటి నానుడి చేతన శంకర భట్టు ఆ పల్లె ప్రజల దగ్గర నుండి పండ్లు తేనె తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరికీ నాయకుడైనటువంటి వాడు వచ్చి, స్వామి మీరు బ్రాహ్మణులా ఉన్నారు, అయితే మేము పండ్లు తేనె మీకు సమకూర్చగలం కాబట్టి వాటిని ప్రసాదంగా తీసుకోండి అన్నట్టు. అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆకలిగా ఉండడం చేతన ఆ పండ్లుని తేనెని తీసుకుని తిందామనుకున్నటువంటి సమయంలో ఒక కాకి వచ్చి ఈ శంకర భట్టు నెత్తిమీద తన్నిందిట. తన్నగానే ఇదేమిటి ఈ విధంగా జరుగుతోందని ఊహించి ఆ కాకిని తమిళదాం అనుకున్నటువంటి సమయంలో అనేక కాకులు వచ్చి శంకర భట్టును ముక్కుతో పొడిచి తంతు అలాగా చాలా ఇబ్బందికి గురి చేశాయట. ఇంకా తట్టుకోలేక వాటన్నింటినీ అక్కడే వదిలేసి ఈ శంకర భట్టు పరుగు పరుగును పారిపోతూ ఉన్నాడట. పారిపోతూ వెళుతూ ఉంటే ఇంకా ఆ పల్లె ప్రజలు నాయకుడు కూడా ఈ కాకుల నుండి ఇతన్ని రక్షించలేదు. ఆ పల్లె ప్రజల యొక్క నాయకుడు ఈ విధంగా ఉంటున్నట్ట, ఏమండి ఇక్కడ కాకులు ఎవరికి ఎటువంటి హాని తలపెట్టవు, మీరు ఎవరైనా సిద్ధమునులు కానీ ఎవరైనా సిద్ధుల్ని కానీ అవమానపరిచినట్టు ఉన్నారు, అందుచేతనే మీకు ఇటువంటి బాధ కలుగుతోంది అని చెప్పారట. అప్పుడు శంకర భట్టు అనుకున్నట్ట, ఇందాక సిద్ధేంద్ర యోగుల దగ్గర నుండి బయలుదేరి వస్తున్నాడే, వస్తున్నటువంటి దారిలో ఈ శంకర భట్టు సిద్ధేంద్రుని గురించి ఆలోచిస్తూ, ఏమిటి నాకు జరిగిందంతా నిజమేనా? నేను మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించుకున్నాను, కానీ అక్కడ ఆశ్రమంలో సిద్ధేంద్ర యోగులు కనిపించారు. అతడు మాంత్రికుడా, యక్షుడా, ఎవరు ఇతను మున, ఏం జరిగింది అక్కడ? నాకు పూర్వకాలంలో ఉండేటటువంటిది గుడి కట్టకముందు ఉండేటటువంటి శివలింగ దర్శనమైంది, ఆశ్రమము యోగి యొక్క దర్శనమైంది, మళ్ళీ చూస్తే దేవాలయ దర్శనమైంది, అక్కడ జనసమూహం ఉంది కానీ యోగి ఆశ్రమం లేదు, మళ్ళీ సర్పము వెంటాడగా నేను వెళ్తున్నాను కాబట్టి అటువంటి సందర్భంలో మళ్ళీ ముని యొక్క ఆశ్రమము కనిపించింది. అంటే ఇదంతా మాయగా గోచరిస్తోంది కాబట్టి అతను ఏమైనా మాంత్రికుడా అని సంశయించాడు వస్తున్న మార్గమధ్యంలో. అంటే సిద్ధపురుషుల్ని గురువుల్ని వారి మీద ఏదైనా దోషపూరితమైనటువంటి ఆలోచన చేస్తే చాలు పాపం వెంటాడుతుంది. దానికి ఉదాహరణగానే ఈ యొక్క విశేషమంతా చెప్పబడుతోంది. కాబట్టి కాకులు ఈ విధంగా వెంటలు తగలగా పరుగు పరుగున పోయి, అయ్యో నేను సిద్ధేంద్ర యోగుల్ని అవమానించినట్టుగా ఉన్నాను, అతన్ని తప్పుగా నేను ఆలోచన చేశాను, అందుకే నాకు ఇటువంటి పాపం ఇదయింది, ఈ యొక్క పాపం అంతా భస్మీపట్లం అయితే కానీ నాకు స్వామివారి యొక్క దర్శనం కలగదు అని చెప్పి శ్రీపాదవల్లభ శరణు శరణు అనుకుంటూ పరిగెట్టుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు కిందకి చేరాట. మేడి వృక్షం యొక్క మూలములో స్వామివారు ఉంటారని ప్రతీతి కాబట్టి ఈ యొక్క వృక్షము నన్ను కాపాడుతుంది అనేటటువంటి ఆశతో ఆ చెట్టు కిందకి వెళ్ళాట. అయితే ఎవరు పడితే వారిని కాపాడేటటువంటిది కాదు, పుణ్యఫలము ఉండాలి. అంటే స్వామివారి యందు గురువుల యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి. ఎవరి ఇంటిలో అయితే ఔదంబర వృక్షం ఉంటుందో వారింటిలో పిశాచ గణ బాధలు ఉండవని శాస్త్ర ప్రామాణికము. కాబట్టి అటువంటి మేడి చెట్టు కిందకి వెళ్ళగానే దీనికి విరుద్ధంగా అతని శరీరంలోంచి ఒక రకమైనటువంటి వాసన వచ్చిందిట. వచ్చి ఆ వాసనకి ఆకర్షితమై అనేక రకాలైనటువంటి విషసర్పాలు వచ్చి అతను కాటు వేసేయట. ఆ విషసర్పాలన్నీ వచ్చి అతను కాటు వేస్తే నోరు నుండి నొర్రగ కక్కుతూ గుండె బాగా బలహీనపడి కింద పడిపోయి కొట్టుకుంటున్నట్ట. కొట్టుకుంటూ ఉంటే
జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారికి పాపం భస్మీపటలమయ్యి స్వామివారి ఆశీస్సులతోని పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పదోషాల నుండి విముక్తి కలిగి స్వామివారి ఆశీర్వచనం చేతన దీర్ఘాయుష్తో పాటు అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క మహిమను వినండి. అయితే అక్కడ పడి కొట్టుకుంటున్నటువంటి నోట్లోంచి నొరగ వచ్చి ఉన్నటువంటి శంకరబొట్టుని సాయంకాల సమయంలో ఇంటికి వెళ్ళిపోతూ ఉండేటటువంటి కొంతమంది రజకులు అంటే చాకలి వారు చూశారు. వారి యొక్క బట్టల మోపులన్నీ కట్టుకుని గాడిద మీద పెట్టుకుని ఇంటికి వెళ్తున్నటువంటి ఆ రజకులు వెంటనే ఈ శంకరబొట్టుని ముట్టుకోవాలా వద్దా, ఇతను సద్బ్రాహ్మణుడు అని ఆలోచన చేసి ఇంకా ముట్టుకోకుని తీసుకుని వెళ్ళకపోతే అతని యొక్క ప్రాణం పోతుందని వెంటనే అతన్ని తీసుకుని ఒక గాడిద మీదకి ఎక్కించి అతన్ని సరాసరి చర్మకారులు అంటే తోలుతోని పనులు చేస్తారే వారి ఉండేటటువంటి స్థలానికి తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఇతను మనసులో ఆలోచిస్తున్నాడు, ఇది ఏమిటి, ఏం జరుగుతోంది, నేనా చూస్తే సద్బ్రాహ్మణ్ణి, వీళ్ళ రజకులు నన్ను ముట్టుకుని గాడిద ఎక్కించారు, తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, చర్మకారుకుల దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళ మాంసంతో ఉండేటటువంటి ఆ చర్మాన్ని తీసి దాంతో పనిచేస్తున్నారు, ఏం జరుగుతోంది అని చెప్పి మనసులోనంతా కూడా చాలా బాధతో ఉన్నట్ట. అయితే వారు చెప్పారట, ఇక్కడ చర్మకారుల్లో ఉండేటటువంటి ఒక చర్మకారునికి ఈ విష సంబంధితమైనటువంటి వైద్యం చేసేటటువంటి శక్తి ఉంది, అతను దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా మీకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు. వెంటనే అతని దగ్గరికి తీసుకుని వెళ్ళి బయట వేసినటువంటి ఒక మంచం మీద పడుకోబెట్టారు. నొలక మంచం మీద పడుకోబెడితే ఆ చర్మకారుడు వచ్చి విష సంబంధమైనటువంటి వైద్యాన్ని చేస్తూ అతనికి కొన్ని అడవిలోంచి తెచ్చినటువంటి కొన్ని మూలికల యొక్క రసాన్ని తీసి కషాయాన్ని తాగించి లేత రావి ఆకులను తీసుకొచ్చి తన ఒంటి మీద పెట్టి కట్లుగా కట్టారట. కట్టి ఈ విధంగా చెప్పారట, అతనికి విషము తగ్గుతున్న కొద్దీ బాధ పెరుగుతూ ఉంటుంది, అతని యొక్క విషము కిందకి తగ్గుతున్న కొద్దీ కూడా బాధ ఎక్కువగా ఉంటుంది, అతనిలోని బాధ చేతన అతను ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడం జరిగిందిట. కాబట్టి ఆ విధంగా కొంత సమయం అవుతున్నటువంటి తరుణంలో అతను బాగా బాధపడి విషం అంతా కూడా ఈ రావి ఆకులన్నీ కూడా లాక్కున్నాయి. లాక్కుని అతను చాలా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తున్నాడు. మెల్లిమెల్లిగా విషం కిందకి దిగిపోతూ వెళ్తూ ఉంటే అతని చెవులలో కొద్దిసేపు అయ్యేసరికల్లా ఒక భజన వినిపిస్తోంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తగురో దత్తగురో దత్తాత్రేయవ దూతగురో అనుకుంటూ భజన వినిపిస్తోందిట. ఆ భజన శ్రావ్యంగా వస్తోంది. వస్తూ ఉంటే దాన్ని ఎలాగ వింటున్నట్ట, ప్రశాంతమైన చిత్తంతో వింటున్నట్ట, స్వామివారి యొక్క ఆ దివ్య నామాన్ని వింటూ ఉంటే ప్రాణశక్తి నింపబడుతోందిట అతని యొక్క ఒంటిలోని. ఇది ఎక్కడ నుండి వస్తోందా అంటే ఇతనికి ఎవరైతే వైద్యం చేశారో ఆ చర్మకారుడు ఈ యొక్క భజనని సాయంకాల సమయంలోని ఈ యొక్క భజన చేస్తూ ఉన్నట్ట తన ఇంటి యందు. ఆ భజన వింటూ మెల్లిగా మళ్ళీ ప్రాణశక్తిని తన శరీరంలో నింపుకొనగా శంకరబొట్టు మెల్లిగా ఈ విషదోషం నుండి మేల్కొని మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్నట్ట. చేరుకుని అప్పుడు ఈ యొక్క భజన వింటున్నటువంటి తరుణంలో శంకరబొట్టు మనసులో అనుకున్నట్ట, ఇతను కూడా నాకు గురు సంబంధితమైనటువంటి వాడే అని అనుకున్నట్ట. అనుకుంటే కానీ బ్రాహ్మణ పుట్టుక చేతన అతనిలోని మనసులోని ఇదేమిటి, చర్మకారకుడు నాకు గురువేంటి అనేటటువంటి మళ్ళీ ఒక సందేహం తలెత్తిందిట. కాదు కాదు, ఇతను నాకు గురు సమానుడే అని మళ్ళీ సమాధానం. ఈ విధంగా తర్జన భర్జన పడుతూ ఉన్నట్ట. అటువంటి తరుణంలో చర్మకారుడు శంకరబొట్టుకి దత్తాత్రేయుని యొక్క మహిమని ఉపదేశం చేశారు. అయ్యా, మీరు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థమై వెళ్తున్నారని నాకు తెలుసు, మీరు శంకరబట్టు నామదేవుడని కూడా నాకు తెలుసు. అయితే వెంటనే అలా చెప్పగానే శంకరబట్టు అనుకున్నట్ట, ఇతను జ్యోతిష శాస్త్రంలోని ఏమైనా పాండిత్యం కలిగి ఉన్నాడేమో అని. అప్పుడు చర్మకారకుడు చెప్తున్నట్ట, నాకు ఎటువంటి జ్యోతిష శాస్త్రం మీద పాండిత్యం లేదు, అయితే మిమ్మల్ని కాకులు పెంటలు తగిలి మిమ్మల్ని పొడిచాయని, రక్తం వచ్చేటట్టుగా పొడిచాయని, సర్పాలు మీ దగ్గరికి వచ్చి కాటు వేశాయని ఇవన్నీ కూడా నాకు తెలుసును. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే ఇదంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క విచిత్ర మహిమ.
పూర్వకాలంలో శ్రీ మహావిష్ణువు శ్రీపాద శ్రీవల్లభులుగా పీఠికాపురం ముందు ఆంధ్రప్రదేశ్లో ప్రకటితమయ్యారు. శ్రీ పీఠికాపురం అనేటటువంటి స్థానము పండితులకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో విశిష్టమైనటువంటి పండితులు. వాళ్ళందరూ కూడా క్రమం చెప్పేవారు, ఘనం చెప్పేవారు, ఘనాపాటలు అనేక మంది ఉన్నారు అక్కడ శ్రీ పీఠికాపురంలో. సాక్షాత్తు సాంగ వేదాంత సామ్రాట్ అని చెప్పి, వేదార్థ సామ్రాట్ అని చెప్పి శ్రీ మల్లాది బాపన్నవదానులు గారని, వారి యొక్క ఇంట్లోనే స్వామివారి యొక్క జననం జరిగింది. అయితే ఇటువంటి పండితులందరూ కూడా ఆ రోజు స్వామివారి యొక్క మహిమని కానీ స్వామివారిని కానీ తెలుసుకోలేకపోయారు. వీరందరూ కూడా ఈ రాబోయిన కాలంలోని ఈ కాకుల రూపంలో వచ్చి మీ మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న పండితులే ఈ కాకుల రూపంలోనికి వచ్చారు. ఇది ఏ విధంగా జరిగింది అంటే వీరందరూ కూడా కాలాంతరమున స్వర్గానికి వెళ్ళారట. స్వర్గానికి వెళ్ళి వెళ్ళగానే దేవేంద్రుడు వాళ్ళందరినీ ఆదరించి, అబ్బా మీరు చాలా ఉన్నతమైనటువంటి పండితులు, మీరు క్రమం చెప్పేవారు, మీరు ఘనం చెప్పేవారు, ఇలాగ మీరు జట చెప్పేవారు అని చెప్పి ఈ వేదంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. క్రమపాఠం అని, జట అని, అలాగే ఘనమని, ఘనం చెప్పేవారిని ఘనాపాఠి అని అంటారు కదా. కాబట్టి అటువంటి వారందరినీ కూడా అతి ఎంతో ఉన్నతంగా స్తుతించారట ఇంద్రుడు. మొదలుగా గలవారందరూ కూడా ఆ స్వర్గంలో వారిని బాగా ఆదరించారట. ఆదరించి, ఆహా మీరు ఎంత గొప్పవారు, వేదాన్ని ఇన్నిసార్లు మీరు పారాయణ చేశారు, ఇన్నిసార్లు మీరు జట మార్గంలో చెప్పారు, ఇలాగ మీరు క్రమ మార్గంలో చెప్పారని చెప్పి అలా పొగుడుతూనే ఉన్నారట. కానీ వీళ్ళకి ఆకలి బాగా వేస్తుంది, ఏమాత్రము కూడా వాళ్ళకి పదార్థాలు ఇవ్వలేదుట. వారందరికీ తెలిసిందేంటి అంటే స్వర్గంలో అమృతం ఉంటుంది, దాన్ని సేవించడం వల్ల మళ్ళీ మనకు మరణం అన్నది ఉండదు, ఆనందమైనటువంటి స్థితిలో ఉంటాము అనేటటువంటి విషయం అందరికీ అవగతం. కాబట్టి వారు వెంటనే ఇంద్రుడిని అడిగారట, దేవేంద్ర మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు కావలసింది ఏదైనా సమకూర్చమని. అప్పుడు దేవేంద్రుడు చెప్పాడట, నాయన పండితులారా, మీరందరూ కూడా పూర్వకాలంలో పీఠికాపురంలోని మీరు వేదాన్ని అంతటినీ కూడా పారాయణ చేశారు, కానీ మీరు అందరినీ స్తుతించారు. స్తుతి చేయడం వలన ఇక్కడ మీకు కూడా స్తుతి మాత్రమే కలిగింది, అందుచేత మేము కూడా మిమ్మల్ని స్తుతించాం. మీరు ఏ రోజైనా ఎవరికైనా ఇంత అన్నం పెట్టినట్టయితే, ఒక గింజ పెడితే దాన్ని 1000 గింజలుగా తిరిగి మీకు అందించగలం, కానీ మీరు అటువంటి పని చేయలేదు. కాబట్టి మీరు ఎంతకాలం కాస్తే అంతకాలం ఇక్కడ ఉండి వేరే లోకాలకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందిట. కాబట్టి ఎవరైనా సరే అన్ని దానాల్లోకి అన్నదానం విశేషం అని చెప్పి మనకి ఈ విషయంలో కూడా అందించబడుతోంది. కాబట్టి అక్కడ పండితులందరూ కూడా తరువాత చెప్తూ దేవేంద్రుడు చెప్పాడట, మానవ మాతృలుగా ఉంటూ స్వామివారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్యమైనటువంటి మహిమ చేత, దివ్యమైన నామస్మరణ చేత విశిష్టమైనటువంటి వ్యక్తిగా పొందుతాడో అతని యొక్క రక్తం యొక్క స్పర్శ చేతన మాత్రమే మళ్ళీ మీకు ఉన్నతమైనటువంటి గతులు కలుగుతాయి అని చెప్పారట. ఎందుకంటే ఈ పండితులందరూ కూడా అక్కడ వారి యొక్క తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేసేటప్పుడు కూడా అక్కడ ఎంత ధనం ఖర్చు అవుతుంది, ఎంత గొప్పగా మనం పెట్టాము, అందులో ఏ ఏ ఆహార పదార్థాలు పెట్టాము, ఏవేవి మనం భుజించాము అని ఆలోచించారు. కానీ వారికి ఎంత ఉన్నతంగా మనం ఆహారాన్ని అందిస్తున్నామని ఆలోచించలేదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు శ్రద్ధతో చేయాలి అంటారు. అంటే ఆ పని యందు తదేకమైనటువంటి దృష్టితోని ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే మనస్సును కేంద్రీకృతం చేసి పని చేయాలన్నమాట. చేస్తేనే దాని యొక్క ఫలితం పరిపూర్ణంగా వస్తుంది. ఈ పండితులందరూ కూడా పిండ ప్రదానం చేసేటప్పుడు, వారి వారి తల్లిదండ్రులకి తాతలకి పిండ ప్రదానం చేసేటప్పుడు మనస్సుని వారు ఖర్చు పెట్టిన డబ్బు మీద, వారు తిన్నటువంటి ఆహార పదార్థాల మీద కేంద్రీకృతం చేశారు. కాబట్టి వారికి, వారి తల్లిదండ్రులకి ఉత్తమమైనటువంటి గతులు పొందలేదు. కాబట్టి వీరందరూ కూడా ఉత్తమ గతులు పొందాలంటే శుద్ధమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క నామస్మరణ చేత ఉన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి శరీరంలో ఉండేటటువంటి రక్త స్పర్శ వల్ల మాత్రమే మీకు ఉత్తమ గతులు పొందుతాయి అని చెప్పడం చేతన
ఈ కాకుల రూపంలో ఉండేటటువంటి ఈ పండితులందరూ కూడా వచ్చి నిన్ను పొడిచి నీ యొక్క రక్త స్పర్శ చేత ఉత్తమమైనటువంటి లోకాలు పొందారు నాయన. ఇది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆశీస్సు చేత వాళ్ళకి ఉత్తమమైన గతులు పొందాయి నాయన. నువ్వు అంత స్వచ్ఛమైనటువంటి ఉత్తమమైనటువంటి శరీరం కలిగిన మహానుభావుడు నాయన అని చెప్పి ఆ చర్మకారకుడు ఈ శంకర భట్టుకు చెప్పారు. అంతేకాకుండా నీ దగ్గరికి వచ్చినటువంటి సర్పాలు కూడా ఇదే విధంగా నిన్ను కాటు వేసి నీ యొక్క రక్తస్పర్శ చేత ఉత్తమమైన గతులు పొందాయి నాయన. దీని వెనకాతలో ఉన్న అంతరార్థం ఇది అని చెప్పి చర్మకారకుడు ఈ శంకర భట్టుకి చెప్పి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్పర్శ దర్శనము ఆ యొక్క మంత్ర ఉచ్చారణ చేత శరీరము చాలా పవిత్రకరమవుతుంది, అక్కడ సూక్ష్మ మండలం అంతా కూడా సిద్ధుల యొక్క సంచారం చేత పుణ్యఫలవంతంగా మారుతుంది అని చెప్పి చర్మకారకుడు శంకర భట్టుకు చెప్పాడన్నమాట. శంకర భట్టు, బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సత్యాన్వేషిగా ఉండాలి, క్షత్రియుడు ధర్మాన్ని పాలిస్తూ ఉండాలి, వైశ్యులు అనేటటువంటి వారు వ్యాపారాలు చేస్తూ గోవుల్ని కాపాడుతూ వ్యవహారం యందు నిపుణత కలిగి ఉండాలి, ఇంకా శూద్రులు ప్రేమస్వరూపులై సేవ చేస్తూ ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇది వారి వారి యొక్క ధర్మం. అయితే సృష్టిలో భగవత్ స్వరూపులు భగవంతుని యందు భక్తి కలవారు మాత్రము ఈ విధంగానే ఉండాలని ఏమీ లేదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించినప్పుడు అతను అహింస చేయడంలో తప్పు లేదు, కానీ బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉంటూ ఆ సత్యధర్మాన్ని పాటిస్తూ సత్వగుణ ప్రధానుడై ఉన్నప్పుడు మాత్రం అహింస చేయరాదు. అదేవిధంగా చూసినట్టయితే మనకి కుసుమశ్రేష్ఠి అంటే వైశ్యుడు రాజుగా మనకి పెనుగొండలోని అతను పాలన చేశాడని విని ఉన్నాం కదా, కాబట్టి ఇది ధర్మానికి వ్యతిరేకమేమీ కాదు. అదేవిధంగా వారు వారు చేస్తున్నటువంటి ధర్మంలో వారు ఆ పని చేయడం అనేటటువంటిది అది ధర్మమే. కాబట్టి నేను చర్మకారకుడిగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా మాంసంతో పని చేయడం అన్నటువంటిది తప్పు కాదు, కానీ దైవ ఆరాధనకి ఇవన్నీ ఆటంకాలు కాదు. కాబట్టి నేను చర్మకారకుడిగా ఉన్నానని సందేహం నీకు ఏమాత్రం వలదు అని చెప్పి శ్రీవల్లభదాసు శంకర భట్టుకు చెప్పారు. ఈ విధంగా చెప్పినటువంటి తరుణంలో శంకర భట్టు మనసులోని అతను బ్రాహ్మణుడు ఇతను చర్మకారుడు అనేటటువంటి ఆలోచనలు తొలగి అతను కూడా తన రక్త సంబంధీకుడే అనేటటువంటి ఆలోచన అతని మనసులోని కలిగి అతను మనసులో ఉండేటటువంటి అహంకారము అతనికి ఉండేటటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి చర్మకారకుడైనటువంటి శ్రీవల్లభదాసు దగ్గర శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మహిమని తెలుసుకున్నారట. ఈ విధంగా శ్రీవల్లభదాసు ఇక్కడ శంకర భట్టుకి విషయాన్నంతటినీ కూడా భగవంతుని యందు ఏ విధంగా శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని వివరించారన్నమాట.